వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ జోరుకు గట్టి షాక్ తగిలింది. సొంత గడ్డపై 300 స్కోర్ను రీచ్ చేస్తుందనుకున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఉప్పల్ స్టేడియం వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో 35 రన్స్ తేడాతో బెంగళూరుపై ఓడిపోయింది హైదరాబాద్. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 206 స్కోర్ చేయగా హైదరాబాద్ 171 పరుగులు మాత్రమే చేసి ఉసూరు మనిపించింది. మరోవైపు ఈ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆర్సీబీ అంతకుముందు తమ జట్టు మీదే 287 పరుగులతో ఐపీఎల్ రికార్డ్ స్కోర్ చేసిన ఎస్ఆర్హెచ్పై బదులు తీర్చుకుంది. సొంతగడ్డపై హైదరాబాద్ను ఓడించి ఈ సీజన్లో 2వ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు బౌలర్లు తొలిసారిగా ఈ సీజన్ మ్యాచ్లో రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు ఆరంభంలోనే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ రఫ్ ఆడించారు. ఫస్ట్ బంతినే కోహ్లీ బౌండరీగా మలిచాడు. ఇక 2వ ఓవర్లో కెప్టెన్ డుప్లెసిస్ 3 ఫోర్లతో చెలరేగాడు. తొలి 3 ఓవర్ల వరకు వీరిద్దరూ బౌండరీలతోనే మాట్లాడారు. కమిన్స్ బౌలింగ్లో కోహ్లీ, డుప్లెసిస్ 2 ఫోర్లు 1 సిక్సర్తో 19 పరుగులు రాబట్టారు. బెంగళూరు 3 ఓవర్లలోనే 43 స్కోర్ సాధించింది. ఈ స్థితిలో నటరాజన్కు బంతినివ్వడం సన్ రైజర్స్కు ఫలితాన్నిచ్చింది. నటరాజన్ స్లో బౌన్సర్లను భారీ షాట్గా ప్రయత్నించి డుప్లెసిస్ మిడ్ ఆఫ్లో మార్క్రమ్ చేతికి చిక్కాడు. తొలి వికెట్కు 48 పరుగులు జోడించారు. అక్కడి నుంచి స్కోర్ బోర్డ్ ఒక్కసారిగా నెమ్మదించింది. బౌలర్లు లైన్ అండ్ లెంత్లో బంతులు సంధించడంతో కోహ్లీ, విల్జాక్స్ పవర్ప్లేలో భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో 4 ఓవర్లలో 2, 5 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. డుప్లెసిస్ తర్వాత క్రీజులకు వచ్చిన విల్జాక్స్ 6 పరుగులే చేసి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత అతని స్థానంలో వచ్చిన రజత్ పటిదర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒక ఎండ్లో కోహ్లీ భారీ షాట్లు కొట్టేందుకు ఇబ్బంది పడుతుండటంతో పటిదర్ బాధ్యత తీసుకున్నాడు. మార్కండే వేసిన 11వ ఓవర్లలో వరుసగా 4 సిక్సర్లతో చెలరేగి 27 పరుగులు పిండుకున్నాడు. రజత్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ రజత్ పాటిదర్ను కూడా ఉన్నత్గత్ పెవీలియన్ చేర్చాడు. లామ్రూ 4 బంతులు ఆడి 7 పరుగులే చేసి పెవీలియన్ చేరాడు. భారీ అంచనాలతో బ్యాటింగ్కు దిగిన దినేష్ కార్తిక్ కూడా నిరాశపరిచాడు. 6 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులే చేసి కమిన్స్ బౌలింగ్లో పెవీలియన్కు చేరాడు. వరుసగా వికెట్లు పడుతున్న కామెరూన్ గ్రీన్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. చివరిలో స్వప్నిల్ సింగ్ 6 బంతుల్లో 1 4 1 6తో 12 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో నిల్చున్న గ్రీన్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లో జైదే ఉనద్గత్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నటరాజన్ 2, కమిన్స్ మార్కండే 1 వికెట్ తీశారు. ఇక కెప్టెన్ పాట్ కమిన్స్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 1 వికెట్ మాత్రమే తీసి 55 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 207 పరుగులు టార్గెట్ను అవలీలుగా ఊదిపాడేస్తుందనుకున్న హైదరాబాద్ ఫస్ట్ ఓవర్లోనే తేలిపోయింది. సన్ రైజర్స్కు బలమైన ఓపెనింగ్ జోడి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా నిరాశపరిచారు. 9వ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వెనుదిరగడంతో హైదరాబాద్కు గట్టి దెబ్బ తగిలింది. 1 పరుగే చేసిన హెడ్ జాక్స్ బౌలింగ్లో వెనుతిరిగాడు. మార్క్రమ్ 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 13, క్లాసెస్ 7 పరుగులకు వెనుదిరగడంతో 56 పరుగులకే హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ కాసేపు బెంగళూరు బౌలర్లను ఆడుకున్నాడు. 13 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ 62 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి వెంటనే పెవీలియన్ చేరడంతో సన్ రైజర్స్ పరాజయం ఖరారైంది. ఈ దశలో కమిన్స్ కాసేపు మెరుపులు మెరిపించినా అవి జట్టు విజయానికి సరిపోలేదు. వరుసగా 5 మ్యాచ్ల్లో నెగ్గి మంచి ఊపు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇలా ఓడిపోతుందని అభిమానులెవరూ ఊహించలేదు. మామూలుగా ప్రతి మ్యాచ్లో 250 పైచీలు స్కోరు కొడుతున్న సన్ రైజర్స్ ఆర్సీబీపై 207 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తుందనుకుంటే ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమి పాలైంది.